శారదాపురంలోని శివయ్యకు సొంత ఇల్లు సంపాదించుకోవాలన్న కోరిక బలంగా ఉండేది. శివయ్య తండ్రి రాఘవయ్య సొంత ఇల్లు సంపాదించుకోవాలన్న ఆశ నెరవేరకుండానే కన్నుమూశాడు. ఆయన బతుకుండగానే అప్పుడప్పుడు కొడుకుతో, నాయన పక్షులకు కూడా గూడు ఉంటుంది, మనిషికి సొంత ఇల్లు చాలా అవసరం, నేను ఎంత శ్రమపడినా ఆ ఆశ నెరవేర్చుకోలేకపోయాను, నువ్వైనా నా ఆశ నెరవేర్చావంటే చూసి సంతోషిస్తాను అనేవాడు. శివయ్య తండ్రి ఉన్నప్పుడే ఇంటి కోసం పొదుపు చేయడం ప్రారంభించాడు. క్రమేణా పొదుపు మొత్తం పెరిగింది. అలాగే ఇంటి ధరలు కూడా పెరగడం శివయ్యను ఆందోళనకు గురిచేసేది. ఇంటి ధరలకు పొదుపు మొత్తాలకు మధ్య ఉన్న అంతరం చూసి భయపడేవాడు. అయినా తండ్రి మరణించిన సంవత్సరం గడిచేసరికి ఇల్లు కొని తీరాలన్న పట్టుదలతో ఏదైనా ఇల్లు అమ్మకానికి ఉందని తెలిస్తే చాలు వెళ్ళి వాకప్ చేసి వచ్చేవాడు. అటువంటి పరిస్థితుల్లో శివయ్యకు హరినారాయణ అనే వ్యక్తి ఇల్లు అమ్ముతున్నట్టు తెలిసింది. పట్టణానికి వెళ్ళి స్థిరపడాలన్న ఉద్దేశంతో ఊళ్ళోని ఇల్లు అమ్మకానికి పెట్టినట్టు తెలిసింది. శివయ్యకు హరినారాయణ ఇల్లు తెలుసు, అందమైన డాబా ఇల్లు, చుట్టూ ప్రహరీ గోడ, పెరట్లో కూరగాయల పాదులు, పచ్చటి చెట్లు, పూల మొక్కలు కూడా ఉంటాయి. ఆ ఇల్లు కొనగలిగితే అదృష్టమేనని భావించిన శివయ్య వెళ్ళి హరినారాయణను కలిసి ధర విషయం అడిగాడు. హరినారాయణ శివయ్యతో ఇల్లు అమ్ముతున్న మాట వాస్తవం, అయితే 25,000 వరహాలకు ఒక్క వరహా తగ్గినా అమ్మేది లేదు అని నిర్మోహమాటంగా చెప్పేశాడు. శివయ్యకు 25,000 పెద్ద మొత్తమే. అతడు ఆనాళ్లు కష్టపడి పోగు చేసింది 15,000 వరహాలకు మించి ఉండదు. అందుకే మారు మాట్లాడకుండా వచ్చేశాడు. అయితే ఆ క్షణం నుంచి అతనికి నిద్ర కరువైంది. శివయ్య భార్య కమలమ్మ భర్త బాధను కనిపెట్టి, అవసరమైతే నా బంగారం అమ్మండి, కాలం కలిసొస్తే తరువాత కొనుక్కోవచ్చు అని భర్తకు సలహా ఇచ్చింది. శివయ్య సంతోషంగా ఆమె నగలను తీసుకువెళ్లి స్వర్ణకారుడికి చూపించాడు. అతడు వాటికి 5,000 వరహాలు వస్తాయని చెప్పాడు. మరో 5,000 వరహాలు సర్దడానికి శివయ్య చాలా అగచాట్లు పడ్డాడు. కొంత స్నేహితుల వద్ద, మరికొంత బంధువుల వద్ద అప్పు చేశాడు. మొత్తానికి హరినారాయణ ఇల్లు కొనేశాడు. ఇంటికి సున్నాలు రంగులు వేయించి మంచి ముహూర్తాన గృహప్రవేశం చేసి తండ్రి చెప్పిన మాట నెరవేర్చానని సంబరపడిపోయాడు. పక్షం రోజుల తర్వాత కోదండపాణి అనే స్నేహితుడు శివయ్యను చూడవచ్చి, ఇల్లు ఎంత కొన్నావు అని అడిగాడు. 25,000 అన్నాడు శివయ్య. చాలా ఎక్కువ పెట్టేశావు, ఆ మొత్తానికి పట్టణంలోనే ఇంతకు మించిన ఇల్లు వచ్చేది అన్నాడు. శివయ్యకు మనసులో దిగాలుగా అనిపించింది. మరో వారం రోజుల తర్వాత వచ్చినటువంటి మామగారు, ఏం చూసి 25,000 పోసి ఇల్లు కొన్నావు, నేను పెట్టిన నా కూతురి బంగారం అమ్మి మరీ కొన్నావంటే అదేదో పెద్ద మేడ అనుకున్నాను, ఈ డాబా ఇంటికి నువ్వు పెట్టింది చాలా ఎక్కువ, తీర్థయాత్రకు వెళ్ళి గృహప్రవేశానికి రాలేకపోయాను గాని వచ్చి ఉంటే అప్పుడే చెప్పేవాణ్ణి అని అన్నాడు. మరికొందరు పరిచితులు కూడా, తొందరపడి ఎక్కువ మొత్తం పెట్టావు, మాతో మాట వరుసకు ఒక్క మాట చెప్పి ఉన్నా హరినారాయణతో మాట్లాడి ధర తగ్గించి ఉండేవాళ్ళం, అది హరినారాయణ అదృష్టం అంటూ వ్యాఖ్యానించసాగారు. ఇవన్నీ వింటుంటే బంగారం అమ్మి అప్పులు చేసి ఇల్లు కొని తప్పు చేశానేమో అని శివయ్య మదన పడసాగాడు. దాంతో అతనికి ఇల్లు కొన్న ఆనందం అడుగంటిపోయింది. విచారంతో బాధపడసాగాడు. అతడి భార్య, అయ్యిందేదో అయ్యింది, దిగులు పడకండి అని ఓదార్పు మాటలు చెప్పినా ప్రయోజనం కనిపించలేదు. ఆ సమయంలో జ్ఞానానందుడనే సాధువు శారదాపురానికి వచ్చాడు. పలువురు ఆయన్ను దర్శించి ఆయన సలహాలు పొందసాగారు. శివయ్య కూడా ఆయన్ను ఏకాంతంలో కలుసుకొని తన మనసులోని బాధను బయటపెట్టాడు. శివయ్య మాటను సావధానంగా విన్న జ్ఞానానందుడు, శివయ్య, నీకు ఇల్లు కొనాలన్న ఆలోచన రావడమే గొప్ప విషయం, దానిని సాకారం చేసుకోవడానికి నువ్వు చూపిన పట్టుదల, నీ భార్య అందించిన సహకారం, బంధుమిత్రుల సాయం అంతకన్నా గొప్ప విషయాలు, ఇవన్నీ కలిసి రావటం నీ అదృష్టాన్ని సూచిస్తున్నాయి. ఇక ఇంటి ధర విషయం అంటావా, అది సాపేక్షం. ఒక మంచి పని చేస్తే 10 మంది 10 మాటలంటారు, కొందరైతే నీ ఆనందానికి కన్నాలు వేసే స్వభావం కలిగి ఉంటారు, అందువల్ల వాటిని పట్టించుకోవటం భావ్యం కాదు. నీకు ఇల్లు సమకూరడం భగవత్ కృప, ఇంటినే లక్ష్మిగా భావించు,
విచారం వదిలి శ్రమించి అప్పులు తీర్చడానికి ప్రయత్నించు. నీకు మేలు జరుగుతుంది. లక్ష్మీ కటాక్షంతో నీ ఇల్లు కళకళలాడుతుంది అని సలహా ఇచ్చి ఆశీర్వదించాడు. ఆ రాత్రి శివయ్యకు సుఖనిద్ర పట్టింది. ఆ తరువాత ఎవ్వరు ఇంటి ధరను గురించి ప్రస్తావించినా ఇంత మంచి ఇల్లు దొరకడం నా అదృష్టం, అందుకు ఎంత ఇచ్చినా తక్కువే అనేవాడు. దాంతో అలా చెప్పేవారు దగ్గరికి రాలేకపోయారు. శివయ్య కష్టించి పనిచేసి అప్పులు తీర్చేసి కాలం కలిసి రావడంతో మరో ఏడాది తిరిగేసరికి కొంత పొలం కూడా కొన్నాడు. చేతనైనంతలో 10 మందికి సాయం చేస్తూ హాయిగా జీవించసాగాడు.